మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సరిగ్గా వారం రోజులు మాత్రమే ఉండడంతో ఆల్రెడీ సోషల్ మీడియాలో అభిమానుల హంగామా మొదలైంది. దీంతో తమ హీరో నుండి బర్త్డే కానుక కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. చరణ్ కూడా అభిమానులకు గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. గత ఏడాది చెర్రీ బర్త్డే కానుకగా ట్రిబులర్ లో తన రోల్ కు సంబంధించిన టీజర్ ను రామరాజు ఫర్ భీమ్ పేరుతో చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ఈ టీజర్ లో రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించాడు. అల్లూరి సీతారామరాజుగా ఎంతో ఉగ్రంతో కనిపించాడు. ఇక టీజర్ లో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ కు అభిమానుల్లో గూస్ బంప్స్ వచ్చాయి. ఇక ఈ ఏడాది కూడా ట్రిబులర్ నుండి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ట్రిబులర్ మూవీ యొక్క అఫీషియల్ ట్విట్టర్ పేజీలో రామ్ చరణ్ యొక్క ఫైర్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. అల్లూరిగా ఇప్పటికే రాజమౌళి, చరణ్ నిప్పులలో చురకత్తిలా ఏ స్థాయిలో చూపించారో మనం చూసాం. మరి ఈసారి ఎలాంటి పోస్టర్ ను విడుదల చేస్తారో చూడాలి. ఇదిలా ఉండగా రామ్ చరణ్ నటిస్తున్న మరో చిత్రం ఆచార్య, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రానికి సంబంధించి కూడా అప్డేట్ ఉంటుందని ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి మొత్తానికి రామ్ చరణ్ అభిమానులకు గట్టి సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఇవి రోజు ఫిలిం అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సి6 న్యూస్.